హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ మనిషి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే, అదేంటంటే మనకు రిజల్ట్స్ అవుట్ కావడం అయితే జరిగింది. కానిస్టేబుల్ దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా సెలెక్షన్ టు ది ఎస్సీటీ పీసీ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ అనౌన్స్డ్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి మనకు రిజల్ట్స్ అవుట్ కావడం జరిగింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడండి, అవి ఏంటంటే చూడండి, రేపు మార్నింగ్ మనకు ఇక్కడ మీకు పర్సనల్ లాగిన్ సైట్లో వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి మనకు ఇవ్వడం అయితే జరిగింది. అదొక్క విషయం అయితే గమనించండి. బట్ మనకు ఆల్రెడీ సైట్లో వస్తున్నాయి 15 మినిట్స్ టైం టేకెన్ తీసుకొని, అంటే 15 మినిట్స్ సర్వర్ బాగా బిజీగా ఉండడం వల్ల 15 మినిట్స్ టైం తీసుకొని వెయిట్ చేయించి రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఇమ్మీడియట్గా. అండ్ నేను చెప్తున్నాను షార్ట్లీ రిజల్ట్స్ అవుట్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు ముందు చెప్తున్నాను. అండ్ ఈరోజు కూడా మనకు కొన్ని వేరే సవరిస్తూ మనకు నోటిఫికేషన్ సవరిస్తూ కూడా మనకు మళ్ళా 2 ప్రెస్ నోట్లు అయితే రావడం జరిగింది. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో అది కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అవుట్ అయిందనే విషయం చెప్పాలి ఫస్ట్ మనం అని చెప్పేసి ఉద్దేశంతో వేడా అయితే చేస్తున్నాను. అండ్ దీంట్లో చూడండి గైస్, ఇక్కడ మనకు మెయిన్గా ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ విషయం అయితే ఏం లేదు. బట్ మనకి ఇక్కడ ఐటీ కమ్యూనికేషన్ పీసీ మెకానిక్ అండ్ పీటీ వర్క్ సంబంధించినటువంటి ఏవైతే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ ఇవి ఉన్నాయో, సో అవి మనకు కొంచెం ఆ యొక్క రిజల్ట్స్ మాత్రం వెయిట్ కావడం జరిగింది. పీసీ డ్రైవర్స్కి సంబంధించిన పీటీఓ ఏదైతే ఉందో, డ్రైవింగ్ అండ్ ఫైర్ సర్వీస్కి సంబంధించినటువంటి ఇవి, ఈ 225 పోస్టులు ప్లస్ ఈ 100 పోస్టులు, సో ఇవి కొంచెం మీకు ఈ 2 తప్ప రిజల్ట్స్ మిగతా అవుట్ అయ్యడం కావడం అని జరిగిందని చెప్పేసి. ఆ 2 కూడా ఎందుకు కాలేదు అంటే మనకు కోర్టులో కేసు పెండింగ్ ఉండడం వల్ల మీకు అది రిజల్ట్ అవుట్ చేయలేదు. సో ఇది ఒక విషయాన్ని అయితే గమనించండి, ఓకేనా. అదర్వైజ్ కట్ ఆఫ్ మార్క్స్, లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మార్క్స్ అలాంగ్ విత్ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా చాలా, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పవలసి ఉండేది. డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఎలా తీసుకుంటారని, బట్ నాకున్న బిజీ వల్ల నేను అది చేయలేకపోయాను. సో డేట్ ఆఫ్ బర్త్ను కూడా మీకు ఇక్కడ కన్సిడర్ అనేది కూడా చూసి మన కట్ ఆఫ్ని అయితే నిర్ణయించారు, అదొకటి ఉండడం అయితే జరిగింది. సో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క దీని మొత్తం డీటెయిల్కి అయితే మళ్ళీ మీకు అయితే చెప్తాను. మీ యొక్క పర్సనల్ లాగిన్లలో మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళేసి చెక్ చేసుకోండి. ఎవరైతే జాబ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే రాలేదో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అవకాశాలు అయితే మనకు చాలా ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఫర్దర్ కూడా మీకు చెప్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా మన ఛానల్లో వాటి గురించి ఇన్ఫర్మేషన్ బ్రీఫ్లీగా అయితే ఇస్తాను, ఓకేనా. సో అదనమాట, ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరిగింది. అండ్ అటెస్టేషన్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, డీటెయిల్గా మీకు చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.